అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఇవాళ ఈ వీడియోలో పిల్లలకి శ్రీకృష్ణుని జీవిత విశేషాలు, ఆయన మనకి ఎన్ని విషయాల్లో మార్గదర్శి అనే విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. అయితే ముందుగా పిల్లలకు వచ్చే డౌట్స్ ఏంటంటే, కృష్ణుడు అల్లరి చేశాడు కదా, మేము అల్లరి చేస్తే ఎందుకు కోపడతారు అంటారు. మరి దానికి సమాధానం ఫస్ట్ చెప్పుకుందాం. ఏంటంటే, కృష్ణుడు భగవంతుడు, మనం ఆయనతో కంపేర్ చేసుకోకూడదు. ఆయన ఏ పని చేసినా లోక కళ్యాణం కోసమే. ఎలాగంటే, ఇది మనము మనని మనం సమర్థించుకుంటున్న మాట కాదు, శ్రీకృష్ణుడిని సమర్థించాలి అనే భావంతో చెప్పిన మాట కాదు. ఎందుకంటే కృష్ణుడు నిజంగా భగవంతుడే. ఆయన పసికందుగా ఉన్నప్పటి నుంచే రాక్షసుని వధించడం మొదలుపెట్టాడు. పూతన దగ్గర నుంచి, శకటాసుడి దగ్గర నుంచి ఇంకా చాలా మంది రాక్షసుల్ని ఆయన వధించాడు, గోకులాన్ని కాపాడుకున్నాడు. అలాగే గోవర్ధనగిరిని చిటికన వేలి మీద నిలబెట్టి తన గోకులానందరినీ కూడా రాళ్లవాన నుంచి రక్షించాడు. మరి ఇదంతా ఆయన భగవంతుడు కాబట్టే కదా చేశాడు. అలాగే బలరాముడితో కలిసి చాణూర ముష్టికులు అనే మల్లయోధుల్ని కంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మధురలో వధించాడు. అలాగే కువలయాపీడం అనే ఒక దుష్ట ఏనుగుని కూడా ఆయన వధించాడు. మరి ఇవన్నీ ఆయన దేవుడు కాబట్టే కదా చేశాడు, భగవంతుడు కాబట్టే కదా. అలాగే ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, గోపికా వస్త్రాపహరణం చేశాడు కదా అని అంటారు. ఆయన గోకులంలో ఉన్నప్పుడు చాలా చిన్నపిల్లవాడు, 8 ఏళ్ల వయసు ఉంటుందని అంటారు. అలాంటి పిల్లవాడు అల్లరి చేస్తే అందులో మనం వేరే కారణాలు వెతకకూడదు, వేరే దుష్ట మనం చూడకూడదు. కాబట్టి అది ఆయన చేసిన అల్లరి చేసినా అది ఒకటి. అలాగే ఆయన మురళీ గానానికి ఇష్టపడి చాలా మంది కూడా గోపికలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆ గానం వింటూ ఉండేవారట. అందులో మనం తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఏహొస్తే కృష్ణుడు ఒక మంచి కొడుకు అని చెప్పుకున్నాం. ఎలా అంటే, తన తల్లిదండ్రులు చెర విడిపించాడు. దేవకీ వసుదేవుల్ని ఆయన కంసుడి చెర నుంచి విడిపించాడు. తాత ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయించాడు. ఆయన కింగ్ మేకర్, తను రాజు కావాలని అనుకోలేదు. తన వాళ్ళందరినీ ఆయన కాపాడుకున్నాడు, తన వాళ్ళందరికీ రక్షగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల్ని చెర నుంచి విడిపించి వాళ్ల కళ్ళలో సంతోషం చూశాడు. మంచి కొడుకు. అలాగే శ్రీకృష్ణుడు ఒక మంచి శిష్యుడు. ఎలా అంటే, ఆయన మధురకు వచ్చిన తర్వాత, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఆయన చదువు కోసం సాందీపని అనే ఆయన దగ్గరికి, అనే ముని దగ్గరికి పంపించబడ్డాడు. అక్కడ గురుకులంలో ఆయన చదువుకున్నాడు. ఆ గురుకులంలో చదువుకున్నప్పుడు సాందీపని గురువుకి ఏమన్నా గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే, చదువంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే, గురువు గారి చనిపోయిన కొడుకుని తను బ్రతికించి తీసుకొచ్చి ఇచ్చాడు. అది గురుదక్షిణ. అంతకంటే ఒక తండ్రికి ఏం కావాలి? చనిపోయిన కొడుకు తిరిగి తన దగ్గరికి రావడం కంటే తండ్రికి లోకంలో ఇంకా కూరదగ్గర ఏమీ లేదు కదా. అంత పెద్ద గురుదక్షిణ ఇచ్చాడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక మంచి శిష్యుడు. అంతేగాని, నేను రాజవంశం వాణ్ణి, నా గురువుతో పనేంటి, వీళ్ళు నాకు చెప్పేదేంటి అని ఆయన అనుకోలేదు. గురువుకి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు ఆయన. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. హీ వాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్, ఒక మంచి విద్యార్థి అని కూడా చెప్పొచ్చు. అలాగే తర్వాత ఆయన ఒక మంచి స్నేహితుడు కూడా. కుచే నుండి ఆయన చాలా సంపదలు ఇచ్చి ఆదుకున్నాడు. అది మీకు తెలుసు, ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కడు పేదరికంలో ఉన్నాడు. కానీ నోరు విప్పి శ్రీకృష్ణ వారిని ఏమీ అడగలేదు. కానీ శ్రీకృష్ణుడే గ్రహించి ఆయనకు అంతులేని సంపదలు ఇచ్చాడు. సో శ్రీకృష్ణుడు ఒక మంచి స్నేహితుడు కూడా. అలాగే కృష్ణుడు పార్థసారథిగా, అంటే అర్జునుడికి కూడా సారథిగా ఉన్నాడు. అర్జునుడు ఆయనకి భావమర్ది మాత్రమే కాదు, ఆయనకి ఒక మంచి స్నేహితుడు కూడా. తన స్నేహితుడికి ఈ విధంగా ఆయన చాలా సహాయపడ్డాడు. అక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాబట్టి ఆయన ఒక మంచి స్నేహితుడు కూడా. ఈ రకంగా చెప్పుకుంటే ఇంకా అసలు విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు జగద్గురువు కూడా. ఆయనే జగద్గురువు. ఎందుకంటే మీరు చూడండి, వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురువు అంటారు. అలా ఇంకెవరిని మనం అనలేదు. ఆయనే జగద్గురువు. ఎందుకని అంటే, భగవద్గీతని మనకి ఇచ్చారు. అర్జునుడి పేరు మీద మనందరికీ భగవద్గీత బోధన చేశారు. భగవద్గీత పుస్తకం, అది గ్రంథం, పుస్తకం అనకూడదు, భగవద్గీత గ్రంథం. అది చాలా పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. అది మీరు ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు కొత్త కొత్త అర్థాలు మీకు కనిపిస్తుంటాయి. భగవద్గీత చదివితే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అంటుంటారు. నిజాన్ని చెప్పాలంటే భగవద్గీత గ్రంథం మీరు చదివితే అసలు మనవి సమస్యలే కావు. మనం చిన్నవాటిని చాలా పెద్దగా ఊహించుకుంటున్నాము. అసలు మెయిన్ విషయాలన్నీ వదిలేసి అతి చిన్నవాటి గురించి మనం పాపులాడుతున్నాము అని మనకి అర్థమవుతుంది. భగవద్గీత శ్లోకాలు చదవడం చాలా మంచిది. అలాగే
భగవద్గీత శ్లోకాలకు అర్థం తెలుసుకోవడం ఇంకా మంచిది. వాటిని ఇంకా పాటించగలిగితే మన జీవితంలో సమన్వయపరుచుకుంటూ అది ఇంకా ఇంకా మంచిది. కాబట్టి శ్రీకృష్ణుడు మనకి అందించిన భగవద్గీత కాన్సెప్ట్ మనకు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆయన జీవిత విశేషాలు భాగవతంలో కూడా మనకి ఇంకా ఎక్కువ తెలుస్తాయి. ఇప్పుడు అన్నీ మనం చర్చించుకుంటుంటే శ్రీకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. అదేకాక భగవంతుడి గురించి వర్ణించడము, ఆయన గురించి చెప్పడము మనకి సాధ్యం కాదు. మీకు ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చెప్పానని అనుకుంటున్నాను పిల్లలు. కాబట్టి మీరు కృష్ణుడిని, ఆయనని చేసిన అల్లరిని అనుసరించకండి. ఆయన చెప్పిన గీత అర్థం చేసుకోండి. ఆయన జగద్గురుగా ఒక అల్లరి పిల్లవాడు, గీతాచార్యుడిగా అంటే ప్రపంచానికే గురువుగా గీతను అందించిన ఆచార్యులుగా ఆయన మారాడు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి. అంటుంటారు చూడండి, రాముడు చేసినది చేయండి, కృష్ణుడు చెప్పింది చేయండి అంటారు. ఏం చెప్పారు కృష్ణుడు? భగవద్గీత చెప్పారు. సో మనందరం కూడా తప్పకుండా పాటిద్దాం. భగవద్గీత పాటిస్తే ప్రపంచంలో సుఖశాంతులు వెలివిరుస్తాయి. ఎందుకంటే అందులో మనం ఎవరితో ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్పలేదు, ఎలాంటి ఆహారం తినాలి, ఎంత సౌమ్యంగా ఉండాలి, ఎన్ని రకాలైన మనస్తత్వాలు ఉంటాయి అని ఆహార విషయంలోనూ, ఇంకా మన భక్తి విషయం, అన్ని విషయాల్లో కూడా ఆయన మూడు మూడు రకాలుగా విభజించి చూపించారు మనకి. కాబట్టి మనము అందరం కూడా సాత్విక భావనలు అలవర్చుకొని సాత్విక ఆహారం తింటూ యోగాభ్యాసం చేస్తూ, అది కూడా శ్రీకృష్ణుడు చెప్పారు యోగాభ్యాసం ఎలా చేయాలో కూడా గీతలో చెప్పారు, ఇవన్నీ చేస్తూ పెద్దవాళ్ల మాట వింటూ మీరు కూడా మంచి కొడుకులుగా మంచి కూతుళ్ళుగా ఉండాలి మీ పేరెంట్స్కి, అలాగే మీ టీచర్స్కి మీరు మంచి స్టూడెంట్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనం పాటిద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.